రాష్ట్రం పూర్తిగా ఇప్పుడు మిలిటరీ కంట్రోల్లో ఉంది. ఎవరూ దిగులు చెందాల్సిన అవసరం లేదు. అన్ని చోట్ల సెల్ ఫోన్ నెట్వర్క్కి సంబంధించిన సాంకేతిక ఏర్పాట్లన్నీ యుద్ధ ప్రాతిపదికలో చేయబడుతున్నాయి. మిలిటరీ సహకారంతో మళ్లీ సెల్ ఫోన్ సమకాలం మొదలటి ఏర్పాట్లు చేయబడుతున్నాయి. ప్రజలందరూ ఎప్పట్లాగే మళ్లీ సెల్ ఫోన్ వాడుకోవచ్చు. ఏ బాలు, అయ్యా వెంటనే మంత్రిని పిలువు. మన ఇంటికి మిలిటరీ ప్రొటెక్షన్ పెట్టమను అయ్యా. ఆల్రెడీ 4,000 ఫుల్గా పోలీసులు ఉన్నారయ్యా. చూడు, వాళ్ళ దగ్గర ఉన్న 303 చక్ర రైఫిల్ చూసి వీధికి ఒక్క కూడా భయపడదు. AK-47 కావాలయ్యా. మొన్న చూసిన మన మనోజ్ లుల్లా ఇప్పుడు జూజు పిండేసిన పండులాగా ఎలా అయిపోయాడో చూసావుగా. సెల్ ఫోన్ సర్వీస్ మళ్ళీ ఉపయోగంలోకి రావడానికి ఆర్డర్ వేసిన వాడిని నేనయ్యా. జరిగేదంతా చూస్తుంటే నాకెందుకో నెక్స్ట్ జ్యూస్ నేనే అవుతాననిపిస్తోంది. ఏయ్, వెంటనే మిలిటరీని పంపమను అయ్యా. ఏమండి జ్యూస్? ఇది రాయి కాదయ్యా, సెల్లు. కనిపించకుండా పోయిన మీరు సెల్ ఫోను రండయ్యా. అవునయ్యా, స్టోన్స్ అన్ని భద్రంగా ఉన్నాయి. మరి మినిస్టర్ అంటే తమాషారా? టెక్నాలజీ ఇప్పుడు నా చేతిలో ఉంది, అందుకే భయపడి నాది మాత్రం కరెక్ట్ గా తీసుకొచ్చి పడేసిపోయింది. ఎవరయ్యా ఈ ఉన్ని కృష్ణ? ఇది అన్నోన్ సార్. మిలిటరీ పిల్లవయ్యా, ముందు పిచ్చుకుని కాల్చే వచ్చాం. Get up!
వీరభద్రం ఎలా ఉన్నారు? క్రిటికల్ గానే ఉన్నారు సార్. ఊపిరి కూడా తీసుకోలేకపోతున్నారు. శ్వాసకోశలో ఏదో అడ్డుకుంది సార్. ఏంటి, ఏం అడ్డుకుంది? కరెక్ట్ గా తెలియడం లేదు సార్. వారు పిఎన్ అడుగుదా ఉంటే ఆయన నోరు మెత్తపడం లేదు. స్కాన్ చేసి చూసారా? చూసాం సార్, రిపోర్ట్లో ఏం లేదు, నార్మల్ గానే ఉంది. కానీ ఆయన ఊపిరి పీల్చుకోలేకపోతున్నారు సార్. Heaven, doctor. He is no more. What? హలో, నేను హోమ్ మినిస్టర్ విజయ్ కుమార్ మాట్లాడుతున్నా. ఆ రోబోట్ చిట్టిని వెంటనే యాక్టివేట్ చేయండి, ఇవాళ ఇప్పుడే. ఏంటి సార్ ఇది, రెండు ఇడ్లీ వడ పార్సల్ చేసి పంపమన్నట్టు అడుగుతున్నారు. అది కోర్టు చే నిషేధించబడింది సార్, అది ఇప్పుడు మనం మేరలేం కదా. అది నేను హ్యాండిల్ చేస్తాను, వెంటనే చిట్టిని రెడీ చేయండి. అది ఇప్పుడు ఎలా వీలు పడుతుంది సార్? పార్లమెంట్ లో ఆర్డినెన్స్ పాస్ అవ్వాలి, చెయ్యాల్సిన ప్రాసెస్ చాలా పెద్దది కదా సార్. అక్కడ మనకి 40 మంది ఎంపీలు ఉన్నారు, ఆ ప్రాసెస్ విషయం నేను చూసుకుంటాను. అది మిషన్ సార్, ఎప్పుడేం చేస్తుందో చెప్పలేం కదా. ఎవరైనా చంపితే ఎవరు రెస్పాన్సిబిలిటీ, తమరా నేనా? చూడు, దొరికేది కదా అని పక్క తీర్చుకోద్దయ్యా. అసలే టెలికాం మినిస్టర్ నోట్లో దొరిది, నాకు ఇప్పుడు ఎక్కడ దూరుతుందో తెలీదు. మొత్తం రెస్పాన్సిబిలిటీ నాది. ఓకే, రాత్రి 12 వచ్చాను రా, అప్పటికే 20 క్యూలో ఉన్నారు. ఇంకా ఫోనే చేతికి రాలేదురా, ఇంతలో టాపప్ చేయమంటుంది. భయ్యా, సెల్ ఫోన్ లేకపోతే లైఫే, నువ్వు లేక నేనే అన్నట్టు అయిపోయిందిరా. సరే, మళ్ళీ మన సెల్ ఫోన్స్ అన్ని ఎగిరిపోయాయంటే? నేను ఎట్లా అంటాను, షార్ప్ కదా. దేనికేమంటావు? ఏంట్రా ఇది, రైల్వే స్టేషన్లో నీల గ్లాసులా గోల్స్కి వెళ్ళాడు తీసావు? సార్, కొన్నాళ్ళుగా సెల్ ఫోన్స్ లేకుండా ప్రశాంతంగా ఉంది సార్. కుయ్యి కుయ్యి అంటూ రింగ్ టోన్స్ లేవు. ఇప్పుడే లోకాన్ని తలెత్తి చూస్తున్నట్టుంది. పిల్లలతో మాట్లాడుతున్నాను, ఫ్రెండ్స్ తిన్నగా కలుస్తున్నాను, బాగుంది కదా. మరేం టెంకడానికి వచ్చినట్టు ఏం చెప్పమంటావు. సెల్ ఫోన్ పెళ్ళం వంటిది, ఉంటేనే వచ్చేకాకు లేకపోతేనే ఉండలేవు, అలవాటు అయిపోయింది. Yeah.
బ్యాక్. పడ్డ వేగానికి తల బద్దలు అవుతుంది అనుకున్నాను. థ్యాంక్ యూ చిట్టి. అసెంబ్లీ ల్యాండ్ పిటికే రోడ్ జంక్షన్.